हाय फ्रेंड्स, సరి తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? స్టార్ట్ చేద్దామా? ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. లెటర్ లో మ్యాటర్ ఏంటంటే, ఎగ్జాక్ట్ గా 10 నిమిషాల్లో లియోనియా పెయింట్ బాల్ లో అందరు రిపోర్ట్ చేయాలి. ఓకే. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. కుక్కరు చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. మీ మైండ్ లో ఏముంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ నాకు తెలియాలి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఫస్ట్ బాయ్స్ లైక్ ఎ గర్ల్స్? ఆల్వేస్ బాయ్స్. బాయ్స్ ఆల్వేస్ ఫస్ట్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. వచ్చిందండి వయ్యారి. చాలా అందంగా చక్కగా క్యూట్ గా కనపడుతున్నాడు ఈ అబ్బాయి. ఏదో తేడాగా ఉందండి. రివెల్ యువర్ స్పిరిట్ జీనియస్. అవుతావా? తప్పకుండా అవుతా. నీలో అంత వేడుందా? పింక్ ఇది అమ్మాయిల కలర్ కదా, మరి ఎందుకు వేసుకున్నావు? నా సామ్ నేను వస్తాను నీకెందుకు. ఇంత మాత్రం ప్రజలు వాళ్ళు సినిమా చూస్తుంటే అరే నేను అక్కడ లేనే అన్న ఫీలింగ్ వాళ్ళకి నేను కలెక్ట్ చేయాలి వాళ్ళకి. దట్స్ వాట్ మై ఎయిమ్ ఇస్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ. అవుతావా జీనియస్? ఖచ్చితంగా అవుతా. ష్యూర్. చూద్దాం. ఎవరన్నీ రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. ఆల్వేస్ గర్ల్స్ బి ద ఫస్ట్. ఓడిపోవటంలో ఫస్ట్, గెలవటంలో. చేసేసాడు, బాగా చేసేసాడు. నౌ ఐ యామ్ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫస్ట్ ఇయర్. వాళ్ళు ఏదైతే నాకు ఇస్తారో నేను దాన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళని ప్రెజెంట్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళు టీవీ వాచ్ చేస్తూ ఉంటారు. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ని అక్కడ ఉన్న డస్ట్బిన్ లో వేయాలి. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సేడ్. పిల్లాన్ని చంపేస్తారా? ఫీల్ సంవాట్ బ్యాడ్, సో బ్యాడ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవాడి. ఇట్ వాస్ టూ రూడ్. డస్ట్బిన్ లో వెళ్ళి పడేయమన్నా. ఇట్స్ నాట్ ఎ జోక్ గోయింగ్ డస్ట్బిన్ సెల్ ఫోన్. ఇట్ వాస్ టూ మచ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడతారు. ఈ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు, సెకండ్ పార్ట్ ఉంది. మళ్ళీ వస్తాం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి. లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. బాయ్ ఫ్రెండ్స్. ఇష్టమైతే లేక్ కొట్టండి, లేదంటే గోప కేసు కొట్టండి. ఓకే బాయ్.